పెద్దల చేత ఇటువంటి సన్మానం పొందడం అంటే నా అదృష్టం అని భావిస్తున్నాను. అదేకాక వారంతా కళల గురించి, లలిత కళల గురించి ఎంతో చక్కగా వివరించి చెప్పారు. కానీ వాళ్ళ నాకు ఒక ఉజ్వల భవిష్యత్తు కనపడుతుంది. ఇప్పుడే మీరు చూశారు, చిన్నారులు చిన్ని చిన్ని హస్తాలతో వచ్చి ఒక గురువుకి సంప్రదాయ సిద్ధంగా పుష్పాంజలి ఇచ్చి వాళ్ళు శృతకీర్తి వారికి ఇస్తున్నటువంటి ట్రైనింగ్, ట్రైనింగే కాకుండా కొన్ని విలువలు, సమ్ ట్రెడిషనల్ వాల్యూస్, ఇవన్నీ ఆ అమ్మాయి వాళ్ళకి ఇంపార్ట్ చేస్తుంది అని నిరూపించుకున్నారు. ఈ కళకి, భరత కళకి ఈ చిన్నారులు ఈ భరత కళని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఈ కళలకి మంచి భవిష్యత్తు ఉంది. పెద్దలంతా కోరినట్టు ఈ కళలు ఎప్పుడూ జీవించి ఉంటాయి భారతదేశంలో అని నాకు గట్టి విశ్వాసం ఉంది. రాజస్థానే సభాస్థానే దేవాగారే యథాక్రమం బాహ్యం అభ్యంతరం నాట్యం శుభదం శాస్త్ర సమ్మతం అన్నారు. రాజదర్బారులలో బాహ్యం అంటే బయట ఏర్పరిచిన స్టేజీలలో అన్ని చోట్ల చేయబడేది నాట్యం. అటువంటి ఒక నాట్యం శాస్త్ర సమ్మతం శుభకరం అన్నారు. విలాసిని నాట్యం గురించి తరువాత నా కార్యక్రమం ప్రారంభించే ముందు వివరాలు తెలుపుతారు. కానీ నేను ఇవాళ మీతో పంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ విలాసిని నాట్యం అనేది కొత్త పేరైనా చాలా ప్రాచీనమైనటువంటి నృత్యం. ఇది తెలుగువారి భరత నృత్యం. నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఇందాక, ఒక భరత కళ అనేది వివిధ రూపాలు పెంపొందించుకున్నది. అందులో కథాకళి, మణిపురి, కథకు ఇటువంటివి ఉన్నాయి. ఈ విలాసిని నాట్యం అనేది పూర్వకాలంలో మన దర్బారులలో, దేవాలయాల్లో కళాకారులు చేసేవాళ్ళు. అది ఒక స్త్రీ సంప్రదాయ నృత్యం. కాలక్రమేణ మరుగుపడిపోయినది. తరువాత దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈనాడు పెద్దల ముందు, మీ అందరి ముందు ప్రదర్శించబోతున్నానంటే చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈ విలాసిని నాట్యంలో ముఖ్యమైనది అభినయం. అంటే అడవు సాములు, అడవు ప్రక్రియలు అవన్నీ ఉన్నాయి, కానీ నూరు కన్నా పైన మాకు పద విన్యాసాలు, హస్త విన్యాసాలు ఉన్నా కూడాను అన్నిటికంటే ఇందులో మేలిమైనది అభినయం. అభినయ ఇన్ విలాసిని నాట్యం ఈజ్ కాల్డ్ ద జ్యువెల్ ఇన్ ద క్రౌన్. అభినయం గురించి విశేషంగా నేను, అది కూడా నట సామ్రాట్ నాగేశ్వరరావు గారి ముందు విశేషంగా చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఒక ముఖ్యమైన తేడా ఏంటంటే, సినిమాలో మనకి ఫోల్డ్ బ్యాక్ అనే సిస్టమ్ ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ వేస్తే దానికి పెదవులు కలిపి తానే పాడుతున్నట్టుగా నటుడు నటిస్తాడు. కానీ ఈ విలాసిని నాట్య ప్రక్రియలో విశేషత ఏమిటంటే, పాత్ర తనే పాడుకోవాలి, మధ్య మధ్య పాడుకుంటూ నాట్యం చేయాలి. జాయప సేనాపతి అంటే మనకి నృత్య రత్నావళి అనే చాలా విలువైన గ్రంథం, తెలుగువారికి తెలుగువారి నాట్యాన్ని వర్ణించిన గ్రంథం అది. కాకతీయ రాజుల సమయంలో రాసిన గ్రంథం జాయప సేనాపతి నృత్యరత్నావళి రచించాడు. అందులో ఏమన్నారంటే, నర్తకి గాయని స్యాచ్చే పాత్రం అన్యథ అన్నాడు. అంటే తాను తనే పాడుకుంటూ, తనే అభినయం చేస్తూ, తనే నాట్యం చేసేదే నర్తకి అనిపించుకుంటుంది, ఇతరులు పాత్ర అనిపించుకుంటారు. అంటే క్యారెక్టర్స్. ఆ ముఖ్యమైనటువంటి తేడా మెయింటైన్ అయ్యేది ఈ విలాసిని నాట్యం. ఈ విలాసిని నాట్యంలో ముఖ్యంగా పారిజాతం అనే అంశంలో ఇది ప్రస్ఫుటంగా కనపడుతుంది. అంటే పాడుకుంటూ పాత్ర తానే అభినయించడం. ఇవాళ ఇటువంటి గొప్ప కళాకారుల ముందు, పెద్దల ముందు ఈ పారిజాతంలోని ఒక అంశం ప్రదర్శిస్తున్నాను. ఇందులో విలాసిని నాట్యంలో ఒక భాగమే నేను ప్రదర్శిస్తున్నాను. ఎందుకంటే ఈ భాగవతం అనేది, ఈ పారిజాతం అనేది దేవాలయంలో ఉత్సవాలు జరిగినప్పుడు అక్కడ బయట స్టేజీ కట్టేవారు, అక్కడే ఆ ప్రాంగణంలోనే స్టేజీ కట్టేవారు, అక్కడ చేసేవారు ఈ పారిజాతం. ఇది కాకుండా పూజా కార్యక్రమం జరిగేటప్పుడు చేసే ఆగమ నర్తనాలు చేస్తాము విలాసిని నాట్యంలో.
ప్రతి సంవత్సరం మేము దేవాలయంలో చేస్తుంటాం, స్టేజ్ మీద కూడా అవి అడాప్ట్ చేసి చేస్తుంటాం. అదే కాకుండా కచ్చేరి ఆట అంటే దర్బారులలో ఏ విధంగా వాళ్ళు నాట్యం చేసేవాళ్ళు ఆ ప్రక్రియలన్నీ కూడా చేస్తుంటాం. కానీ ఇవాళ విశేషంగా పారిజాతం అనే అంశాన్ని నేను ప్రదర్శించుకుంటున్నాను. నాగేశ్వరరావు గారు నాకు చాలా చిన్న వయసు నుంచి అంటే వారు ఎంతో మాకు అందరి దూరంలో ఉండేవారు, పెద్ద కళాకారులు. నాకు చాలా చిన్న వయసులో అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఒక చిన్న నాట్య అంశం చేయమని అంజలిదేవి ఆంటీ అడిగారు. ఆవిడ అప్పుడు క్షేత్ర మహాకవి క్షేత్ర అనే పిక్చర్ తీస్తున్నారు, అందులో అష్టవిధ నాయకులు చేయమని అడిగారు. అప్పుడు నాకు అదే పిక్చర్లో నాట్యం చేసే అవకాశం కలిగింది. ఆనాడే వారు నాట్యం చూసారేమో కానీ ఈ మధ్య వారు చూసినట్టుగా లేదు. ఇప్పుడు వారి ముందు మళ్ళీ ఒక శాస్త్రీయ శైలిలో నాట్యం చేయాలంటే చాలా సంతోషంగా ఉంది. ఆఖరిలో నేను కుమారి శృతకీర్తికి నా హృదయపూర్వక ఆశీస్సులు కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి ఒకరోజు ఏదో టీవీ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఒక యాంకర్గా అక్కడికి వచ్చింది నా క్లాస్ రూమ్కి. వచ్చి క్యాజువల్గా అడిగింది, ఇలాగా అక్క మీరు చిన్న మేము సన్మాన సభ లాంటిది పెట్టుకుంటాం మీరు వస్తారని. అంటే అలా అడుగుతూ ఉంటారు మామూలుగా అనేసి ఓకే అన్నాను. తర్వాత ఇంత త్వరలో ఆ అమ్మాయి కంకణం కట్టుకుని ఆ కార్యక్రమం మళ్ళీ ఇంత త్వరలో ఆ అమ్మాయి ఏర్పాటు చేస్తుంది, ఇంత చాలా ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు చేస్తుందని నేను ఎదురు చూడలేదు. విజయబాబు గారు కూడా ఆ అమ్మాయికి చక్కగా మంచి విచార ధోరణి